ఉద్యమకారులు ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీతో పాటు తెలంగాణ కొరకు చాలా మంది ఉద్యమాలు చేశారు రాజకీయాలకు అతీతంగా ఉద్యమాలు చేశారు ఆ ఉద్యమకారులందరినీ కూడా గుర్తించాలి వాళ్ళందరికీ కూడా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా చేయి తెరవాలనేదే మా పార్టీ ఆలోచన దానికి అనుగుణంగానే ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం ఉద్యమ సమయంలో తెలంగాణ భావజాల వ్యాప్తికి కళారూపాల ద్వారా ఎవరైతే పనిచేశారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేశాం టీఎస్పీఎస్సీ ద్వారా అనేక నోటిఫికేషన్లు ఇచ్చారు మీరు ఒక్క డిఎస్సీ ఇవ్వలేదన్నారు మీ దగ్గర ఉన్న సమాచారం పూర్తిగా తప్పు మనము 8792 ఉపాధ్యాయ ఖాళీలతో మనం నోటిఫికేషన్ ఇచ్చాం టీఎస్పీఎస్సీ ఎవరైతే సోకాల్డ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్ఎస్యూ నాయకులు ఉన్నారో వాళ్ళే కోర్టుకు వెళ్ళి ఇప్పుడు అది కోర్టులో స్టే మీద నడుస్తుంది ఎగ్జామ్ అయిపోయింది రిజల్ట్స్ విడుదల చేయడమే మరుసాయి తర్వాయి దాదాపు 6 నెలల నుంచి ఇక ఆ పేరు నేను చెప్పదలుచుకోవాలి ఎవరు కేసేసిన వాళ్ళంతా ఎన్ఎస్యూ నాయకులే నోటిఫికేషన్లు ఇవ్వని పాదయాత్రలు చేస్తారు నోటిఫికేషన్లు ఇవ్వగానే కోర్టులకు వెళ్తారు ఏదో రకంగా దాన్ని ఆపాలనే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మన మొదటిసారిగా ఇచ్చిన టీఎస్పీఎస్సీకి సంబంధించిన నియామకము పరీక్షలు అయిపోయినాయి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి కోర్టు వలన అది ఆగి ఉన్నది ఇప్పటి వరకు అనేక ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినాం అన్ని రకాలుగా ఉద్యమకారులను ఆదుకోవాలనే ఆలోచనలో ఉన్నాం ఇప్పుడు ఉద్యమకారులకు కూడా రేపు వాళ్ళందరినీ కూడా గుర్తించి ప్రభుత్వ పరంగా వాళ్ళకి చేయితని ఇవ్వాలనే ఒక కొత్త పథకాన్ని కూడా ఏ రకంగానైతే గతంలో స్వతంత్ర సమరయోధులకు ప్రభుత్వ పరంగా చేయితో వచ్చిందో అదే తరహాలో ఒక పథకాన్ని ఉద్యమకారుల కొరకు తయారు చేసి అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నాం సార్ నమస్తే నా పేరు దామోదర్ మన రిపోర్టర్ సార్ సార్ మీరు 4 సంవత్సరాలు విద్యాశాఖ మంత్రిగా చేశారు కానీ కనీస వసతులు లేని పాఠశాల ఇప్పటికీ వరంగల్ జిల్లాలో చాలా ఉన్నాయి రెండో ప్రశ్న 100,000 ఉద్యోగాలు అన్నారు కనీసం అది 100,000 కూడా దాటలేదు మూడో ప్రశ్న సంవత్సరం లేకపోతే సంవత్సరం లేదని చెప్పండి కానీ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదంటే చెప్తారండి మీరు 100,000లో ఉన్నాయి 100,000 కనీసం 20,000 దాటలేదు ఇప్పటి వరకు ఇంకొకటి మీ మిత్రుడు ప్రియమిత్రుడు రేవూరు ప్రకాష్ రెడ్డి గారు మీ పార్టీపై ఒక ఆరోపణ చేశారు భూ కబ్జాదారులు గుండాలు మీ పార్టీలో ఉన్నారు మా పార్టీ గురించి ఎలెత్తి చూపే అధికారం వాళ్ళకి లేదని హక్కు లేదని ఆయన ఆరోపణ దానిపై మీ సమాధానం మొదటిది మీరు ప్రకాష్ రెడ్డి గారు నాకు ప్రియమిత్రుడు అని మీరు ఒక మాట అన్నారు మరి మీరు ఎందుకు మీకు మీరే ఊహించుకొని అంటే ఆయన నాకెట్లా ప్రియమిత్రుడు అవుతాడు యూ కెనాట్ సే లైక్ దట్ మీ పార్టీలో అరే మర్యాదే కదా మీరు ఎట్లా అంటారండి మీకు మీరే ఊహించుకొని ఒక మాట అంటే అది నాకు వర్తిస్తుంది అది ఐ సే నో యూ షుడ్ అగ్రీ ఫర్ దట్ ఎట్లా మాట్లాడుతుంది మీ ప్రశ్న తప్పు మీరు అందరు కలిసి ఒక దగ్గర పనిచేయండి ఉండొచ్చండి ఆనాడు ఉన్నాం నా మార్గంలో నాకు నచ్చిన నా రాజకీయ మార్గంలో నేను వెళ్ళిపోయాను ఆయన ఒక పార్టీలో ఉన్నప్పుడు నేను ఒక పార్టీలో ఉన్నాను నాకైనా ఎట్లా దట్స్ నెంబర్ 1 నెంబర్ 2 మా పార్టీలో భూ కబ్జాలకు పాల్పడ్డ వాళ్ళు తర్వాత అవినీతి పరులు ఎవరైనా ఉంటే ఆయన తప్పకుండా ప్రజల ముందు పెట్టచ్చు మొన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఒక సవరణ తీసుకొచ్చారు క్రిమినల్ కేసులు కానీ సివిల్ కేసెస్ కానీ ఏమున్నా కూడా ప్రముఖమైన పత్రికలలో వరుసగా 3 రోజుల 3 సార్లు ప్రకటన చేయాలని చెప్పింది వస్తాయి కదా ఇవన్నీ ఒకవేళ నీ దగ్గర సమాచారం ఉన్నది ప్రకాష్ రెడ్డి దగ్గర సమాచారం ఉన్నది రేపు ఎవరో మా పార్టీ వాళ్ళే కొంత సమాచారాన్ని దాచి ప్రకటించాలనుకో నువ్వు కమిషన్కు కంప్లైంట్ చేసి వాళ్ళని డిస్క్వాలిఫై చేయించవచ్చు ఆ అవకాశం నీకున్నది ఇక తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల ద్వారా తిరస్కరించబడిన పార్టీ అంతకంటే ఎక్కువ నేను మాట్లాడదలుచుకున్నాను ఆయనకు నేను సమాధానం చెప్పవలసినంత అవసరం కూడా లేదు నమస్కారం సార్ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీతో పాటు కాకతీయ యూనివర్సిటీలో కూడా విద్యార్థులు ఉద్యమంలో పాల్గొన్నారు సార్ కానీ రాజకీయ అవకాశాలు వచ్చేసరికి ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నాయి
టీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది, కానీ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు ఎందుకు రాజకీయ అవకాశాలు కల్పించలేకపోతుంది టీఆర్ఎస్? మీరే అంటున్నారు కదా, మీరే అంటున్నారు కదా అవకాశాలండి, అవకాశాలు కూడా దొరకాలి కదా అందరికీ. ఉస్మానియా కాకతీయా అనే తేడా లేకుండా వాస్తవంగా మీరు అన్నట్టు ఉస్మానియా నుంచి ఓ ముగ్గురు నలుగురికి అవకాశాలు వచ్చాయి, ఇక్కడ ఒక్కరికో ఇద్దరుకు మాత్రమే అవకాశాలు వచ్చాయి. ఇంకా ఇక్కడి విద్యార్థులకు కూడా మనం అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. విచిత్రం ఏంటంటే ఉస్మానియాలో ఒక 100 జేఏసీలు ఉన్నాయండి, మరి ఆ ఏం జేఏసీలు అర్థం కాదు అసలు, అందులో అసలైన జేఏసీ ఏదో కూడా తెలియదు మనకు. ఒకసారి అట్లా పార్టీల పరంగా, కులాల పరంగా, వ్యక్తుల పరంగా కూడా జేఏసీలు ఏర్పడాయి. అది ఒక రకంగా ఆ జేఏసీకున్న నిర్వచనాన్ని దెబ్బతీస్తున్నాయి, దానికున్న బార్గెనింగ్ కెపాసిటీ, దానికున్న గొప్పతనాన్ని కూడా దెబ్బతీస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదేమైనా విద్యార్థులు ఉద్యమంలో ప్రముఖమైన పాత్ర పోషించారు, ఆ విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగులకు సంబంధించిన సమస్యను కూడా, ఈ రెండింటిని కూడా తప్పకుండా పరిష్కరిస్తాం, పరిష్కరించవలసిన అవసరం కూడా ఉన్నది. సార్, దిస్ ఇస్ లక్ష్మారెడ్డి, తెలంగాణ టుడే స్పెషల్ కరస్పాండెంట్. మీరు అంటే టీఆర్ఎస్ పార్టీ పదే పదే కాంగ్రెస్, టీడీపీ అంటే తెలంగాణ ద్రోహులు, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు వాళ్ళు అని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ నాయకులు చెప్పేది ఏంటి అని అంటే, నేను కోదండరామ్ గారు టీజేఎస్ అధ్యక్షులు, ఇప్పుడు మహాకూటమి ప్రచార సమన్వయకర్తగా ఉంటారని ఈరోజు నేను న్యూస్లో చూశాను. నేను కోదండరామ్ గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నాను, కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను అడ్డుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు చేసిందో, ఎన్ని కేసులు వేసిందో వాటి వివరాలు, చంద్రబాబు నాయుడు గారు కాళేశ్వరం మీద, పాలమూరు మీద కేంద్ర ప్రభుత్వానికి, సిడబ్ల్యూసికి అనుమతులు ఇవ్వద్దని రాసిన లేఖలను మొన్న హరీష్ రావు గారు ప్రత్యేకంగా ఒక విలేకరుల సమావేశం పెట్టి కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు, ఆ వివరాలన్నీ కూడా మీకు ఇస్తాం, దానికి మీరు ముందుగా సమాధానం చెప్పి ప్రచారానికి రమ్మని నేను కోరుతున్నా. మేమేమి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం కానీ, తప్పుడు విమర్శలు కానీ చేయడం లేదు. పక్కా ఆధారాలతో ప్రాజెక్టులను కాంగ్రెస్ ఎట్లా ఆడుకుంటున్నది, ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వద్దని చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి, సిడబ్ల్యూసికి రాసిన లేఖల ప్రతులను ప్రెస్కు రిలీజ్ చేసినాము, మళ్ళీ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము, దీనిపైన మీరు ముందుగా సమాధానం చెప్పండి, మేము అడ్డగోలుగా ఆధారాలు లేకుండా మాట్లాడడం లేదు. దాదాపు 90% పైగా గ్రామాలకు ఇప్పటికే బల్క్ సప్లై అందుబాటులోకి వచ్చింది, చాలా గ్రామాలలో ఇంటింటికి కూడా నల్లా పెట్టి నీళ్లు తాగిస్తున్నాం. December 31, 2018 వరకు చాలా గ్రామాలలో కూడా శుభ్రపరిచిన గోదావరి నీళ్లు, కృష్ణా నీళ్లు అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు ఒక్కసారి మీరు జనగామ జిల్లాకు వెళ్తే, జనగామ జిల్లాలోని చాలా గ్రామాలలో మీకు ఇంటి బయట నల్లాలు అవుపడతాయి, పెట్టిన నల్లాలు, వాటర్ వస్తుందా లేదా కూడా మీరు ఎక్వైర్ చేయవచ్చు. క్యాబినెట్ కూర్పు పూర్తిగా ముఖ్యమంత్రి గారి అధికారాలకు లోబడి ఉంటుంది, అయినా క్యాబినెట్లో కూడా సామాజిక కూర్పు ఉండవలసిన అవసరం ఉన్నది, తప్పకుండా ఈసారి ఆ జాగ్రత్తలు తీసుకుంటాం. రాజకీయ పార్టీ అన్ని ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటుంది కదా, మేము మాది ఒక రాజకీయ పార్టీ, మా రాజకీయ పార్టీకి మాకుండే అంచనా మాకుంటుంది, మా గెలుపు అవకాశాలను కూడా దృష్టిలో పెట్టుకొని, ప్రజల యొక్క అభిప్రాయాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరైనా టికెట్లు ఇస్తారు. కృష్ణారెడ్డి, మన రాష్ట్ర ఐటీ మంత్రి గారు ఈ సంక్షేమ పథకాలను అన్ని అమలు పరిస్తే ఏపీ ర్యాన్స్ మూతబడ్డ 5 సంవత్సరాలు. మన కమలాపూర్లో ఉన్న బీట్ రేన్స్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో, గతంలోనే గత ప్రభుత్వ కాలంలోనే అది మూతబడ్డది, అదొక ప్రైవేట్ యాజమాన్యం కింద నడుస్తున్న కంపెనీ. చాలా సందర్భాలలో వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి ఆ యొక్క పరిశ్రమను తెరిపించడానికి అవసరమైన అన్ని రకాల సహకారము, సబ్సిడీలు అందజేస్తామని కంపెనీకి చెప్పినాం.
రా మెటీరియల్ ఇస్తామని చెప్పినాం, అంతేకాకుండా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇస్తామని చెప్పినాం. కానీ దురదృష్టము ఆ కంపెనీ ఆ యాజమాన్యం ముందుకు రావడం లేదు. అదే పనిగా యాజమాన్యంతో మాట్లాడుతున్నాం. తప్పకుండా నాకు నమ్మకం ఉంది, బిల్ట్ పరిశ్రమను మళ్ళీ నడిపించే ప్రయత్నం చేస్తాం. ఆ బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక రెండవది, ప్రధానంగా 2 లక్షల రూపాయల పంట రుణాలను మాఫీ చేస్తాం. అది ఒకేసారి చేస్తామనే ప్రకటన కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడు 8,000 కోట్ల రూపాయలు అవుతుంది, 8,000 కోట్ల రూపాయలను మీరు ఒకేసారి ఏ రకంగా మాఫీ చేయగలుగుతారు? అంత మొత్తం డబ్బు ఒక నెలలో మనకు ఆదాయం రాదు కదా. నెలసరి ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు తెలంగాణకు 10,500 కోట్ల నుంచి 11,000 రూపాయలు వస్తుందండి. అంటే మాకు ఇప్పుడున్న అంచనా 10,500 నుంచి 11,000 కోట్ల రూపాయలు వస్తుంది. అందులో జీతాలకు, పెన్షన్లకు, లోన్ ఇన్స్టాల్మెంట్స్ రిపేమెంట్స్కు, ఇంట్రెస్ట్ రిపేమెంట్స్కు, వీటన్నిటికీ దాదాపు 6,000 కోట్ల రూపాయల వరకు పోతుంది. మిగిలేది మనకు డెవలప్మెంట్ వర్క్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కు మిగిలేది 4,000 కోట్ల రూపాయలు. 4,000 కోట్ల రూపాయలే మిగిలితే మీరు ఏ రకంగా 2 లక్షల పంట రుణాలను మాఫీ చేస్తారు, ఒకేసారి మాఫీ చేస్తారని అడగడం జరిగింది. అది ఇప్పటికి కూడా అదే ప్రశ్న అడుగుతున్నాం. మూడవది ఏంటి అంటే, వారేదో మేనిఫెస్టో ప్రకటిస్తే మేము కాపీ కొట్టామంటున్నాం. నాకు తెలిసి ఇంతవరకు వాళ్ళ మేనిఫెస్టో మొన్నెప్పుడో ఉత్తమ్ సారీ మన కోదండరామ్ గారు చెప్పినట్టున్నారు, కానీ అంతకుముందే మా మేనిఫెస్టో చెప్పాం. వాళ్ళు మమ్మల్ని కాపీ కొట్టారు, వాళ్ళని మేము కాపీ కొట్టారు. అధికారికంగా మా ప్రకటన ముందు వచ్చింది. రజనీ గారు సార్, మా పేరు రజనీ కుమార్ సార్, ఎస్సిక్స్ న్యూస్ రిపోర్టర్ సార్. తెలంగాణ రాష్ట్రం వస్తే కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నారు సార్. ఉచిత నిర్బంధ విద్యలో భాగంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరూ కూడా గురుకులాలు ఏర్పాటు చేశారు, గురుకులాల్లో చదువుకుంటున్నారు. కానీ ఎస్సీ ఎస్టీల తర్వాత మిగిలిన సామాజిక వర్గాలకు సంబంధించిన పిల్లలు చాలామంది కూడా కార్పొరేట్ విద్య అయిపోయిన తర్వాత 40% వరకు సగటు మనిషి సంపాదన 40% వరకు కార్పొరేట్ విద్యకే ఖర్చు పెడుతున్న పరిస్థితి ఉన్నది. సో అటువంటి వారందరూ కూడా ఉచిత విద్య ఏర్పాటు చేసింది కానీ, లేదా కార్పొరేట్ విద్యను తెలంగాణలో లేకుండా చేసేందుకు కంప్లీట్ ప్రభుత్వ విద్యను తీసుకొచ్చే ప్రయత్నం మీరు విద్యాశాఖ మంత్రిగా ఉండగా కానీ, లేదా రాబోయే ప్రభుత్వంలో కానీ మీ ప్రైవేటు విద్యా రంగాన్ని పూర్తిగా రద్దు చేయలేము. ఎందుకంటే ప్రభుత్వ విద్యా సంస్థల్లో యాభై శాతం మంది విద్యార్థులు ఉంటే ప్రైవేట్ విద్యా సంస్థల్లో 50% మంది విద్యార్థులు ఉన్నారు. కాబట్టి ప్రైవేట్ విద్యా వ్యవస్థను ఒకేసారి మనం రద్దు చేయడం అనేది సాధ్యం కాదు, ఒకటి. రెండవది, నాణ్యమైన విద్య కొరకు తల్లిదండ్రులు మెరుగైన ఇన్స్టిట్యూషన్స్లో పిల్లలు చేర్పించాలనే ఆలోచనలో భాగంగా ఎక్కువ ఫీజులు ఉన్నా కూడా పోయి అక్కడ చేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. దానిపైన కొంత ఆర్థిక భారం పడుతున్నారు. వాటికి ధీటుగా మన ప్రభుత్వ అధీనంలో కూడా స్కూల్స్ ఉండాలనే ఆలోచనతోనే ఇవాళ పెద్ద ఎత్తున మనం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసుకున్నాం. మన పాఠశాలలో కూడా అనేక వసతులను కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. బీసీలకు ప్రస్తుతం 119 గురుకులాలు ఉన్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరొక 119 గురుకుల పాఠశాలలకు ఇప్పటికే జీవో ఇచ్చాం. అవి ఆటోమేటిక్గా రేపు ఇంకొక 119 ప్రారంభమవుతాయి. ఆ రకంగా గురుకుల పాఠశాలల సంఖ్యను పెంచి నాణ్యమైన విద్య అందించాలి. పేద మధ్యతరగతి కుటుంబాలు విద్యాపరంగా అప్పుల పాలు కావద్దనే ఆలోచనతోనే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం. నమస్కారం సార్. ఓ అజ్మీర్ మే అబ్ తక్ ల్యాండ్ నై దియే ఓ గవర్నమెంట్ అప్నా డిప్యూటీ సీఎం వహాన్ తక్ జాకే భీ ఆయే, గవర్నమెంట్ సే బాత్ కర్కే భీ ఆయే, మగర్ అపన్ తో ఫండ్స్ దియే, మగర్ ఓ గవర్నమెంట్ అబ్ తక్ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ నై కరే, ఇస్ వాస్తే అపన్ వా కామ్ షురూ నై కరే. ఔర్ దూసరా, టీఆర్ఎస్ పార్టీ ఈజ్ కమిటెడ్ ఫర్ 12% రిజర్వేషన్ ఫర్ ముస్లిమ్స్ అండ్ ఫర్ మైనారిటీస్ అండ్ ఎస్టీస్. ద ఇష్యూ ఈజ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.
and we will take it up after the elections. Sir, మీరు డిసిప్లిన్డ్ రాజకీయాల్లో ప్రచార సరళిపై సభల్లో వాడుతున్న భాషపై మీ అభిప్రాయం? సంయమనం పాటించవలసిన పార్టీలు, అభ్యర్థులు వాడే భాష మాత్రము కొంత ఆందోళనకరంగానే ఉన్నది. దానికి కారణం ఏంటంటే, నేను సాఫ్ట్గా మాట్లాడుతున్నా, వీళ్ళు సరిగా క్యారీ చేయరు. ఏదో ఒకటి నేను సెన్సేషనల్గా మాట్లాడుతున్నా, ఎవరైనా తిడుతున్నానే వీళ్ళు క్యారీ చేస్తాను. మొత్తం మా మీద సార్ ఇదంతా. ఏం చేయాలి? మా మీద ఏం చేయాలి? ఎవరైనా ఒకరు తిట్టింది అనుకో, ఆ తిట్టింది వస్తాను. అంటే ఏదైనా కూడా, ఇవాళ నేను పురుషోత్తమరావు గారి ఇంటర్వ్యూ చదివాను ఈరోజు, చాలా బాగా వచ్చింది. పురుషోత్తమరావు గారు ఆయన పోటీ చేసినప్పుడు ఉమారెడ్డి గారు ఆయన ప్రత్యర్థులుగా ఉండి కూడా ఒకే ఇంట్లో కలిసి భోజనం చేశారట. ఆ పరిస్థితి ఈరోజు లేదు. వాస్తవంగా రాజకీయ విలువలు పడిపోయినాయి. ఇంకా ఒక మాట, ఒక అడుగు ముందుకు వేసి చెప్పాలంటే, మానవతా విలువలు కూడా పడిపోయినాయి. అందుకే నేను ఒక మాట అన్నా, మీరు అడగకుంటే ఒక మాట చెప్పిన, ఈ జిల్లాకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ఈ జిల్లా చరిత్రను కాపాడుకోవాలంటే కొంచెము రౌడీలను, భూకబ్జదారులను దూరంగా పెట్టండి అని కూడా ఒక అప్పీల్ చేసిన నేను. దానికి మీరు కూడా సహకరిస్తే మనం అనుకునేది వస్తుంది. అన్ని పార్టీలు, నేను అదే క్లియర్గా చెప్పిన, ఏ పార్టీలైనా ఉండనీయని చెప్పిన నేను. నాకేం ఎగ్జంప్షన్ లేదండి, నాకేం ఎగ్జంప్షన్ లేదు. ఒకవేళ నేను ఎక్కడైనా భూకబ్జాకు పాల్పడ్డా, నేనెవరి మీదైనా రౌడీజం చేసినా, ఎవరి మీదైనా తప్పుడు కేసులు పెట్టినా, నన్ను కూడా మీరు నిలదీయచ్చు. ఇంతమంది ఉన్నారు, 30 ఏళ్ళు నేను చూస్తున్నారు. ఒక్క తప్పుడు కేసు ఎవరి మీద పెట్టించినా నేను బాధ్యత వహిస్తాను. నేను చేయనే చేయను. మాట్లాడు 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ మిగతా పక్షాలన్నీ ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఆ ప్రయోగం విఫలమైంది. ఇప్పుడు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్, టీడీపీ ఇవన్నీ కూడా చేస్తుంది. మీకున్న అంచనాలు ఏంటి? ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా? కాంగ్రెస్ కూటమి ఖచ్చితంగా ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది, మేము అధికారంలోకి వస్తామని చెప్తున్నాం. మీరు ట్రాన్స్ఫర్ కాదు అని మీ కాన్ఫిడెంట్ మీకు, మీకున్న అంచనాలు ఒక పార్టీ డిప్యూటీ సీఎంగా కానీ, ఒక పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యులు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ వ్యతిరేక పార్టీ అనే అభిప్రాయము ప్రజల్లో ఉన్నది. అది కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో కూడా ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సానుభూతులు పరులు కానీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ టీడీపీకి అవకాశం ఇచ్చిన దగ్గర వాళ్ళకు ఓటేస్తారని నేను అనుకోవడం లేదు. ఆ ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందని అనుకోవడం లేదు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పునాదులపైన ఏర్పడ్డది. దాన్ని పుట్టుకే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. అలాంటిది టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని కూడా నేను అనుకోవడం లేదు. కాబట్టి ఓటు ట్రాన్స్ఫర్ కాంగ్రెస్ టీడీపీ మధ్యన జరగదు అనేది నా అభిప్రాయం. టీడీపీకి ఇచ్చిన సీట్ల దగ్గర కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ ఓటు చేసే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన దగ్గర టీడీపీ వాళ్ళు టీఆర్ఎస్ ఓటు చేసే అవకాశం ఉన్నది. మాకు ట్రాన్స్ఫర్ అవుతుంది ఓటు, కానీ వాళ్ళకి కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్క నిమిషం సార్, మీరు సుదీర్ఘంగా మా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కానీ అదేవిధంగా మీ పార్టీ. నేను అంతే, ఒకటే శ్రీధర్, ఒక నిమిషం శ్రీధర్, ఒకటే నిమిషం. వారు నవీన్ కాబట్టి దాని కంటిన్యూషన్. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, 2014లో నేను ఎంపీగా పోటీ చేస్తే టీడీపీ ఓటు నాకే ట్రాన్స్ఫర్ అయింది, కాంగ్రెస్ పార్టీ వారి ఓటు నాకే ట్రాన్స్ఫర్ అయింది. అందుకని చెప్తాను. ఒక్క నిమిషం సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకే ఒక చిన్న విషయం సార్, మీకు దయచేసి ఇక్కడ ప్రస్తుత మిత్రులు కానీ, జర్నలిస్ట్ మిత్రులు కానీ, సుదీర్ఘంగా ఒకే ఒక కోరిక మీద ఉన్నారు సార్. సార్ ఒక్క నిమిషం సార్, ఇక్కడ ఉన్న ప్రస్తుత మిత్రులు కానీ, అదేవిధంగా సీనియర్ జర్నలిస్టులు కానీ, ఒక 20 ఏళ్ళ కంచెలు పనిచేస్తున్న వాళ్ళు కానీ, ఒకే ఒక ఆశతోటి మాత్రం ఉన్నారు సార్. చాలా ఎకనామికల్గా మీకు మేము చెప్పేది ఏం లేదు సార్, స్టాఫ్ రిపోర్టర్లకు మాత్రమే శాలరీస్ వస్తాయి, స్టింగర్లకు రావు, అదేవిధంగా చిన్న చిన్న కెమెరామెన్లకు కూడా శాలరీస్ రావన్న సంగతి తెలుసు. ఎదుగుగా తప్పని పరిస్థితుల్లో 15-20 ఏళ్ళ కంచెలు దీంట్లో పోరాటం చేస్తున్నారు. ఎప్పుడు ఇళ్ల స్థలాలు ఇస్తారా, లేకపోతే డబుల్ బెడ్రూమ్లు ఇస్తారా,
అని ఒకే ఒక ఆశతోటి శ్వాసతోటి వాళ్ళ మనసులో ఉంది సార్. ఎవరిని కదిలించినా కూడా కొంతమంది కుటుంబాలైతే కన్నీళ్ళ పర్యంతమే పరుస్తున్నది. మీకు తెలిసిన ఒక సీనియర్ జర్నలిస్టు ఇలాంటి వేదికల మీద చాలాసార్లు బాధపడ్డాడు. వాళ్ళ నాన్న చనిపోతే కిరాయి ఉన్న వాళ్ళు ఇంటికి రానియలేదారు సార్. డైరెక్టు ఎంజిఎం పోస్ట్ మార్టం నుంచి వెళ్ళి డైరెక్టు మన అంత్యక్రియలకు శ్మశాన వాటికకు తీసుకెళ్లారట. చివరి దశలో ఇప్పుడు వాళ్ళ అమ్ము ఉందట, బిడ్డ నన్న ఇంటికి తీసుకుపోతామని అడుగుతున్నారు సార్. దయచేసి దీన్ని మీరు మానవీయ కోణంలో జర్నలిస్ట్ కోణంలో మీకు ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల రాజకీయ అనుభవంతో ఈ జిల్లాకు పెద్దన్నగా మీరు కనుక ఈ విషయంలో ముందు పడి చేస్తే ప్రతి ఇంట్లో మీ ఫోటో ఉంటుంది సార్. ఇది రిక్వెస్ట్ అనుకోండి, హంబుల్ రిక్వెస్ట్ అనుకోండి, చేతులెత్తి జోడించి నమస్కరిస్తున్నాం అడుగుతున్నాం అనుకోండి. ఈ మాత్రం దీన్ని మీరు మనసులో తీసుకోండి సార్. ఎందుకంటే ఇది కొన్ని మా దాంట్లో కూడా గ్రూపులు మన్ను మశానాలు అన్ని దరిద్రం తెచ్చినాయి. సో ఇవన్నీ పక్కకు పెట్టేసి మీరు పెద్దన్న పాత్ర వహించి నిజమైన జర్నలిస్టు సీనియారిటీ ప్రకారం మీకు అందరు తెలుసు ఒక సీనియారిటీ క్రైటీరియా తీసుకుంటారా ఎలా తీసుకుంటారో. కానీ చాలామంది ఒక ఇళ్ల స్థలాలు ఇస్తే ఇందులో ఒక 50% వేరే వ్యాపారం చేసుకున్న పథకానికి కూడా సిద్ధంగా ఉన్నారు సార్. ఎందుకంటే 20-25 సంవత్సరాలు చేస్తున్నారు, ఇక విరక్తి కలిగి ఉన్నారు, ఇంకా జాబ్ కోసం బతుకుతాం అనుకున్నారు కూడా ఉన్నారు సార్. మానవీయ కోణంలో మా మనసు చూసి ఇది చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం, ఒక్క ప్రకటన చేస్తే సంతోషం. ఒక్క మాటతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. పత్రికా రంగంలో ఉన్న 90% జర్నలిస్టులు కూడా ఉద్యోగం లేక ఉపాధి లేక ఈ రంగంలో కొనసాగుతున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఏదో ఒక రకంగా కాలం వెళ్ళగుచ్చాలనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఒక 5%, 10% వాళ్ళకి రెగ్యులర్ శాలరీస్ వస్తే రావచ్చు, కానీ మిగతా వాళ్ళందరి పరిస్థితులు నాకు తెలుసు. కాబట్టి నేను ఎన్నికల కొరకు రాజకీయం కొరకు మాట్లాడడం లేదు. దయచేసి ఇది రాయవలసిన అవసరం కూడా లేదు. 100% మన ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన జర్నలిస్టుల ఇండ్ల నిర్మాణం విషయంలో కానీ ఇండ్ల స్థలాల కేటాయింపులో కానీ తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి నేనే ముందుండి ఆ సమస్యను పరిష్కరించి మీకు ఇండ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇల్లు కట్టుకోవడానికి ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు, డబుల్ బెడ్రూమ్ అంటే 5 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఇచ్చే విధంగా కూడా నేను పనిచేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you very much.